ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు ఇచ్చిన వందల కొద్ది హామీలపై వైసీపీ నిత్యం విమర్శలు చేసేది హామీలు అమలు కావడం లేదంటూ ప్రజల్లోకి తీసుకువెళ్లేది చివరికి తాము మరింత భారీగా హామీలు ఇచ్చింది చివరికి వాటిని నెరవేర్చేందుకు విధాల ప్రయత్నిస్తోంది అయితే అప్పట్లో చంద్రబాబు ఇచ్చిన హామీల వ్యవహారం ఇప్పటికీ వైసీపీకి గుర్తుండిపోయింది దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి చంద్రబాబు ఏం చేయబోతున్నారనే దానిపై వైసీపీ ఖచ్చితమైన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది ఏపీలో రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో అధికారంలోకి రాకముందే పదేళ్ల పాటు చంద్రబాబు అధికారానికి దూరంగా ఉన్నారు గతంలో రెండు వేల నాలుగు ఎన్నికలలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన హామీలు ఎంతగానో ఉపయోగపడ్డాయనే ప్రచారం అప్పటికే ఉంది దీంతో రెండు వేల తొమ్మిది ఎన్నికలలో కొత్తగా భారీ హామీలేవి ఇవ్వకుండానే వయస్ రెండవసారి అధికారంలోకి రాగలిగారు ఆయన మరణం తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా వైయస్ ఇచ్చిన హామీల్ని తెచ్చిన పథకాల్ని కాస్త అటు ఇటుగా అమలు చేశాయి దీంతో రెండు వేల పద్నాలుగు నాటికి హామీలపై చంద్రబాబు మోజు విపరీతంగా పెరిగింది చివరికి భారీ ఎత్తున వందల కొద్దీ హామీలు ఇచ్చిన చంద్రబాబు ఎట్టకేలకు అధికారంలోకి రాగలిగారు అయితే అధికారాన్ని చేపట్టిన తరువాత వాటిని అమలు చేసే విషయంలో ఆర్థిక ఇబ్బందులతో వెనుకడుగు వేయక తప్పలేదు దీంతో ఇదే విషయం వైసీపీకి వరంగా మారింది రెండు వేల పంతొమ్మిది నాటికి అధికారంలోకి ఖచ్చితంగా వచ్చి తీరాలన్న పట్టుదలతో ఉన్న జగన్ నవరత్నాల పేరుతో ఓ పద్ధతిగా హామీలు ఇచ్చారు ఆర్థిక పరిస్థితి సహకరిస్తుందా లేదా అన్నది కాసేపు పక్కన పెడితే హామీలు మాత్రం అమలు చేయగలిగినవే ఇచ్చారు దీంతో ఇప్పటికే దాదాపు తొంభై శాతం హామీలు నెరవేర్చేశారు అధికారంలోకి రాగానే నవరత్నాలు ఖచ్చితంగా అమలు కావాల్సిందేనని అధికారులకు తేల్చి చెప్పిన జగన్ ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా కేటాయింపులు జరిగేలా చూశారు దీంతో ఇప్పటికీ ఆయన అవే హామీలతో అమలవుతున్న పథకాలకు నిత్యం ప్రారంభోత్సవాలు చేస్తూ డబ్బులు బదిలీ చేస్తూ ఉన్నారు కానీ ఇప్పటికీ జగన్తో పాటు వైసీపీ నేతలకు మాత్రం ఓ బెంగ మాత్రం పట్టి అధికారంలోకి వచ్చేందుకు తాము భారీగా హామీలు ఇచ్చాం సరే అధికారంలోకి వచ్చాక ఇప్పుడు వాటిని అమలు కూడా చేస్తున్నాం సరే మరి వచ్చే ఎన్నికలలో ఈ హామీలన్నీ అమలు చేస్తూనే మరిన్ని హామీల్ని ప్రతిపక్షం ఇస్తే అప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై వైసీపీకి బెంగ పట్టుకున్నట్లు కనిపిస్తోంది ముఖ్యంగా హామీల కింగ్ అయిన చంద్రబాబు తమ హామీల్ని మించిన హామీలు ఇస్తే వాటిని ఎలా కౌంటర్ చేయాలన్న దానిపై వైసీపీలో అంతర్గతంగా బెంగ మొదలైనట్లు తెలుస్తోంది ఈ బెంగ కాస్త తాజాగా పార్టీలో నేతలకు హెచ్చరికల రూపంలో బయటకు వస్తోంది దీంతో వైసీపీ ఎందుకెంత బెంగపడాల్సిన పరిస్థితులు వస్తున్నాయనే చర్చ మొదలైంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు భారీగా హామీలు ఇవ్వడం ఖాయమని వైసీపీ అంచనా వేస్తోంది వీటిని ఎదుర్కొనేందుకు తాము కూడా కొత్త హామీలు ఇవ్వక తప్పని పరిస్థితి ఎదురయ్యేలా ఉంది కానీ ఉన్న హామీలే రెండు వేల ఇరవై నాలుగు వరకు ఖచ్చితంగా యథాతథంగా అమలు చేసేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు దీంతో ఈ హామీల విషయంలో చంద్రబాబు తమను టార్గెట్ చేస్తే తనకు అధికారం ఇస్తే ఇంతకు మించి హామీలు ఇస్తామని ప్రకటిస్తే అప్పుడు ప్రజలు ఓటర్లు టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదు అదే జరిగితే తమ ఓటు బ్యాంకు కాస్త తిరిగి టీడీపీకి మళ్ళడం ఖాయం అందుకే ఇప్పుడు వైసీపీ కౌంటర్ ప్లాన్ సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేలా కనిపిస్తోంది గత ఎన్నికలలో వైసీపీకి అధికారాన్ని కట్టబెట్టడంలో పెన్షన్ల పెంపు హామీ కీలక పాత్ర పోషించింది ఇప్పుడు అవే పెన్షన్లపై ప్రభుత్వం ముందడుగు వేయలేని పరిస్థితి పెంచకపోగా కోతలు సరేసరి కానీ తాము ఇచ్చిన పెన్షన్ల పెంపు హామీకి లొంగి ఓటర్లు గతంలో ఎలా ఓటు వేశారో వైసీపీకి తెలియంది కాదు ఇప్పుడు చంద్రబాబు కూడా పెన్షన్లు పెంచేందుకు హామీ ఇవ్వబోతున్నట్లు టీడీపీ అంచనా వేస్తోంది అసలే తాము పెన్షన్లలో కోతలు విధిస్తున్న అంశాన్ని టీడీపీ ఓవైపు జనాల్లోకి తీసుకువెళ్తోంది అదే సమయంలో పెన్షన్లను గతంలో ఇచ్చిన హామీ మేరకు పెంచలేకపోతోంది ఈ రెండు అంశాలని చంద్రబాబు ఖచ్చితంగా క్యాష్ చేసుకోవడం ఖాయమని వైసీపీ భయపడుతున్నట్లు తెలుస్తోంది అందుకే తాజాగా కుల సంఘాలతో జరిగిన సమావేశంలో వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు గత ఎన్నికలలో వైసీపీకి అధికారాన్ని కట్టబెట్టడంలో పెంచన్ల పెంపు హామీ కీలక పాత్ర పోషించింది ఇప్పుడు అవే పెన్షన్లపై ప్రభుత్వం ముందడుగు వేయలేని పరిస్థితి పెంచకపోగా కోతలు సరేసరి కానీ తాము ఇచ్చిన పెంచన్ల పెంపు హామీకి లొంగి ఓటర్లు గతంలో ఎలా ఓటు వేశారో వైసీపీకి తెలియంది కాదు ఇప్పుడు చంద్రబాబు కూడా పెన్షన్లు పెంచేందుకు హామీ ఇవ్వబోతున్నట్లు టీడీపీ అంచనా వేస్తోంది అసలే తాము పెన్షన్లలో కోతలు విధిస్తున్న అంశాన్ని టీడీపీ ఓవైపు జనాల్లోకి తీసుకువెళ్తోంది అదే సమయంలో పెన్షన్లను గతంలో ఇచ్చిన హామీ మేరకు పెంచలేకపోతోంది ఈ రెండు అంశాలని చంద్రబాబు ఖచ్చితంగా క్యాష్ చేసుకోవడం ఖాయమని వైసీపీ భయపడుతున్నట్లు తెలుస్తోంది అందుకే తాజాగా కుల సంఘాలతో జరిగిన సమావేశంలో వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు తాజాగా అరకట్టిక కులస్థల కార్పొరేషన్ నేతలతో నిర్వహించిన సమావేశంలో వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి వారికి పలు హెచ్చరికలు చేశారు వచ్చే ఎన్నికల్లోపు ఏం జరగబోతోందో ఆయన వారికి స్పష్టంగా చెప్పేశారు చంద్రబాబు ఎన్నికల దగ్గరయ్యే కొలది మోసపు వాగ్దానాలు జిమ్మిక్కులు ప్రారంభమవుతాయని సజ్జల తెలిపారు వాటి పట్ల పేదలు మధ్యతరగతి వర్గాల వారు అప్రమత్తంగా ఉండాలన్నారు ఎందుకంటే పెన్షన్ ఇప్పుడు ఇస్తున్న దానికంటే అధికంగా నెలకు ఐదు వేలు పదివేలు ఇస్తానంటూ చంద్రబాబు చెప్తారన్నారు అదేవిధంగా గతంలోలా ఆచరణకు అలవికాని వాగ్దానాలు చేస్తారన్నారు గతంలో రైతులకు రుణమాఫీ డ్వాక్రా మహిళలకు వాగ్దానాలు చేసి ఆ తర్వాత అమలు చేయలేక మోసం చేసిన విధానం అందరికీ తెలుసునని అన్నారు దీంతో సజ్జల వ్యాఖ్యలపై ఇప్పుడు వైసీపీతో పాటు టీడీపీలోనూ విస్తృత చర్చ జరుగుతోంది